తెలంగాణపై భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి ఉన్న అంచనా అవగాహన ఏంటన్నటువంటిది తాజాగా తెలిపింది. ఏదైతే నడ్డా గారితో జరిగినటువంటి మీటింగ్లో బీజేపీకి సంబంధించి ఒక కమిటీలు వేసేశారు, 14 కమిటీలు. నిన్నటిదాకా దూరంగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఒకసారి వచ్చేళ్ళినట్టున్నారు, విజయశాంతి వచ్చేళ్ళారు. ఓవరాల్గా అయితే అసంతృప్తులు అసమ్మతులు, వివేక్ వీళ్ళందరూ కూడా కమిటీలో భాగస్వామ్యం, ఒక్కొక్కరికి ఒక్కొక్క కమిటీ హెడ్ ఇవ్వటం, ఇదంతా చేసుకొచ్చారు. అదే సందర్భంలో బీఆర్ఎస్తో కలిసి వెళ్ళబోతోంది, కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల లాంటివన్నీ మీరు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లు పడద్దు. ఫస్ట్ భారతీయ జనతా పార్టీ డౌన్లో ఉందన్నటువంటి అపనమ్మకాన్ని దూరం చేసుకోండి. తెలంగాణలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది, త్రిముఖ పోరు నడవబోతోంది. సంకీర్ణ ప్రభుత్వంలో అధికారం మనది కాబోతోంది. నాయకుల వెంట టిక్కెట్ల కోసం తిరగడం మానేసి జనంలో తిరగండి, విజయం మనకి వరిస్తుంది. ఇది సంతోష్జీ చెప్పినటువంటి మాట. అంటే వాళ్ళ అంచనా అది, సాధ్యమా కాదా అన్నటువంటిది భవిష్యత్ తేల్చాల్సింది.